Hello all, welcome to Crazy Kishore YouTube channel. So, iroju manam income tax related oka chinna topic gurinchi oka video cheyalani anukuntunnanu. So, em ee topic em main ee topic yokka uddesham ante chaala mandi income tax payers unnaru, but vallaki స్పెషల్ బెనిఫిట్స్ ఏమి అనేసి నా ఒక చిన్న థాట్తో ఈ వీడియో చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకుందాం, ఒక నార్మల్ ఒక ఫార్మర్ని తీసుకుందాం, ఆర్ ఫార్మర్ ఆర్ నార్మల్ ఒక చిన్న ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్ తీసుకుందాం. సో ఒక ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఒక 15 to 20 lakhs ఇయర్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తాడంటే, సో అతను అట్లీస్ట్ హీ విల్ గో టు 30% స్లాబ్ అనమాట. సో 30% స్లాబ్లో పోతే 130,000 పే చేయాలి గవర్నమెంట్కి. దట్ ఈస్ నాట్ రాంగ్, బట్ అది రాంగ్ అని అనడం లేదు. బట్ పే చేసిన బట్ అతనికి స్పెషల్గా ఏమైనా ఆపర్చునిటీ ఉందా, సో బెనిఫిట్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎలా ఏం లేదంటే, సో యాక్చువల్లీ మనము ఒక ప్రొఫెషనల్గా ఎర్న్ చేస్తున్నాం మనీ, సో ట్యాక్స్ పే చేస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్స్ ఎ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ దాంతోపాటు మళ్ళీ వీఆర్ పేయింగ్ డబుల్ ట్యాక్స్ అనమాట. సో డబుల్ ట్యాక్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొన్నాము. సో ఒక కార్ ఆర్ బైక్ ఏదైనా కొంటే, సో దానికి మళ్ళీ మనం జిఎస్టీ పే చేస్తున్నాం, సిజిఎస్టీ జిఎస్టీ సంథింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ పేయింగ్. సో మొత్తం మనం పే చేస్తున్నాం. సో దాంతోపాటు మళ్ళీ మనకు ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం. సో మంత్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100,000కి 30% స్లాబ్లో అంటే 30,000 పే చేస్తున్నాం. సో ఇక్కడ మనం సంపాదించే 100,000లో 30,000 పే చేస్తున్నాము. అది మంత్లీ మంత్లీ మనకు తెలియకుండా కట్ అయిపోతుంది. సో దాంతోపాటు మళ్ళీ మనం ఒక కార్ కానీ ఒక బైక్ కానీ కొనాలంటే అక్కడ మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. సో అక్కడ ఇక్కడ మన బెనిఫిట్ ఉందా ఎంప్లాయీకి? లేదు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా టమాటా మనం చెప్పుకోదాల్సిన విషయమే. సో టమాటా అయితే ఏం చేశారు వాళ్ళు? ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా? చేయలేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటా ట్రెండీ, సో వాళ్ళ రైతుల గురించి లీవ్ ఇట్ మ్యాటర్. సో ఎగ్జాంపుల్ అయితే ఒక 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 కౌ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కానీ, సో రైతులు కానీ ఎవరైనా కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ మ్యాన్స్, రియల్ ఎస్టేట్స్, వీళ్ళంతా ఒక కరెక్ట్ వేలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా అంటే లేదు. బట్ వాళ్ళు ఒక కార్ కానీ బైక్ కానీ కొంటే అప్పుడు పే చేస్తారు. సో వాళ్ళు వన్ టైం దే ఆర్ పేయింగ్ ద ట్యాక్స్. బట్ యాజ్ ఎంప్లాయీస్, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్, దే ఆర్ పేయింగ్ డబుల్ ద శాలరీ. సో డబుల్ ద ట్యాక్స్ అనమాట. సో ఆ ట్యాక్స్ పే చేయడంలో ఐ థింక్ దట్ ఈస్ అ నాట్ గుడ్ ఆపర్చునిటీ టు ద ట్యాక్స్ పేయర్స్. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఒక ఎంప్లాయీని తీసుకున్నాము. సో ఆ ఎంప్లాయీ మీ ఒక ఊరికి ఎంప్లాయీ అయిపోలేదండి. సో చిన్నప్పటి నుంచి కష్టపడి ఉంటాడు, చదివింటాడు. సో చదివేటప్పుడు ఫీజు పే చేయింటాడు. సో ఫీజు ఏం పే చేయకుండా అప్పుడే బెనిఫిట్స్ ఏం లేవు. సో కొన్ని స్టేట్ల స్కాలర్షిప్ రావచ్చు, కొన్ని క్యాస్ట్ లెవెల్కి స్కాలర్షిప్ లేకపోవచ్చు. సో క్యాస్ట్ రీజన్గా స్కాలర్షిప్ ఇచ్చేది మంచి విషయమే. బట్ వాళ్ళు ఫీజు పే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ల్యాప్టాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ద ల్యాప్టాప్, సో ల్యాప్టాప్ అయితే కొనాలంటే, సో వాడు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాలి. సో రెగ్యులర్ వేలో కరెక్ట్ వేలో ఇన్కమ్ సంపాదించేవాడు ట్యాక్స్ పే చేస్తున్నాడు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ మ్యాన్, సో వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తున్నారు లేదో వీఆర్ నాట్, మనకు తెలియదు అనమాట. సో ట్యాక్స్, సో నార్మల్గా అఫీషియల్గా పోయేవాళ్ళు రెండు రకాలుగా ట్యాక్స్ పే చేస్తున్నారు, అంటే డబుల్ ట్యాక్స్ పే చేస్తున్నారు. సో నార్మల్ పీపుల్ అయితే ఒకేసారి ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళ కారు కొంటే ట్యాక్స్ పే చేస్తారు, లేకపోతే పే చేయరు. సో వాళ్ళు వితౌట్ ట్యాక్స్తో వాళ్ళు లైఫ్ గెటిన్ అవుతూ ఉంటారు. సో దాన్ని బట్టి ట్యాక్స్ పే చేసే వాళ్ళకి స్పెషల్గా బెనిఫిట్స్ ఏమన్నా ఇస్తే బెటర్ అని. సో చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రేషన్ కార్డు తీయేస్తున్నారు. సో అదైతే మీకు ఆల్మోస్ట్ ఏపీ పీపుల్కి అంతా తెలిసిండే విషయమే. సో రేషన్ కార్డు తీయడం వల్ల
సో ఎగ్జాంపుల్ మన కెమెరా యూజ్ సో యూజ్ ఉందా లేదా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రేషన్ కార్డు సమ్ ఆ ట్యాక్స్ వల్ల తీసేశారు దానివల్ల బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కానీ సమ్ ఏమండి సమ్ అమ్మ వడి సంథింగ్ ఈ ఆల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అంతా దే ఆర్ లాసింగ్ ఇట్ సో దే ఆర్ లూజింగ్ ఇట్ రైట్ సో బట్ దే ఆర్ పేయింగ్ అ ట్యాక్స్ మేము కష్టపడి ఎర్న్ చేసి మేము గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మాకేం బెనిఫిట్స్ లేవు సో ఇది కొద్దిగా మారిస్తే బెస్ట్ సో మారిస్తే ఎలా మార్చాలి అంటే మీకు ఏం ట్యాక్స్ కట్టకుండా మీకు 20 లక్షలు సంపాదించింది మీకు ఇచ్చేయాలి అంటారా అలా నేను చెప్పడం లేదండి సో మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా సో మాకు ఏదైనా బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్ కొంటే ఇప్పుడేదో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటాను అది 1.5 లక్షస్ మాత్రమే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండి సో 20 లక్షస్ కార్ కొంటే 1.5 లక్షస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటే దట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ సో ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఐ థింక్ సమ్ ఫారెన్ కంట్రీస్లో అయితే ట్యాక్స్ పేయర్స్కి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఏదైనా ఒక హాస్పిటల్ పోయాము 10,000 బిల్ అయింది సో ఆ 10,000 బిల్ సో పలానా క్యాండిడేట్ సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ సో సమ్ గవర్నమెంట్ తరపు నుంచి కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది అదే సో అలాంటి బెనిఫిట్స్ ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తే బెస్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు అండి ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు సో మేము స్కూల్ ఫీజు పే చేసింది సో నా ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలకి పర్ ఇయర్లీ ఎంత పే చేయాలి ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి మేము 20,000 పే చేయాలా స్కూల్ చేసుకునే వాళ్ళు 20,000 పే చేయాలా ఈ టమాటా రంగ వాళ్ళు పే చేయాలా రైతులు పే చేయాలి ఎవరైనా పే చేయాలా సో మళ్ళీ మేము గవర్నమెంట్కి మా శాలరీ నుంచి మళ్ళీ మంత్లీ పే చేస్తాం కదా సో అలాంటప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం బెనిఫిట్స్ ఉంటే బెస్ట్ సో ఇది నా టాపిక్ అండి సో మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ సో మీరైతే ట్యాక్స్ పేయర్గా ఉంటే మీ సజెషన్ కమెంట్లో చేయండి లేదంటే ఇంకా మంచి ఆపర్చునిటీ మంచి బెనిఫిట్స్ ఎవరికైనా ఇస్తాము ఇచ్చేలాగా ఉంటే మీకు కమెంట్ చేయండి సో మనం మళ్ళీ కరెంట్ నెక్స్ట్ వీడియో చేద్దాం అప్డేట్ చేద్దాం సో ఇది నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదండి పర్పస్ఫుల్గా సో నాకు మైండ్లో వచ్చిన థాట్ వచ్చింది సో ఇలా వీడియో చేస్తే సో బెనిఫిట్ అవుతుంది అనే ఒక చిన్న టాపిక్ సో నేను కూడా రీసెంట్గా న్యూస్లో నా యూట్యూబ్లో అంతా చూస్తూ ఉంటాము సో ట్యాక్స్ పేయర్ పే చేస్తాడు మళ్ళీ ఒక రెస్టారెంట్ కొన్న ట్యాక్స్ పే చేయాలా ఒక కార్ కొన్న ట్యాక్స్ పే చేయాలా బైక్ కొన్న ట్యాక్స్ పే చేయాలా మళ్ళీ మేము సంపాదించే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్కి 1 లక్ష సంపాదించే దాంట్లోనే ఒక 10-20,000 పే చేయాలా ట్యాక్స్ సో దాంతో మన బెనిఫిట్ ఏమి సో మనం చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి మళ్ళీ మనం చదువుకొని శాలరీ తెచ్చుకొని మళ్ళీ మనం ట్యాక్స్ పే చేయాలా సో మనకి ఏం బెనిఫిట్ లేదా అనే చిన్న ఉద్దేశంతో వీడియో సో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్